బోగస్ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మనకిది చిన్న బ్రేక్ మాత్రమేనని, అంతిమంగా బీఆర్ఎస్ పార్టీదే విజయమని రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, అందరూ కష్టపడ్డారు, నర్సాపూర్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేలా చేశారని వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానని అన్నారు. కష్టపడిన వారిని గుర్తుపెట్టుకుని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తామని అన్నారు. పార్టీ ఓటమి అనేది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, అంతిమంగా గమ్యం చేరేది బీఆర్ఎస్ పార్టీనేనని తెలిపారు. మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం అధికార పక్షం చేస్తుందని, ఫోన్ చేస్తే గట్టిగా గంటలో అందుబాటులో ఎమ్మెల్యే సునీతమ్మతో పాటు తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మేము ప్రజల పక్షంగా పనిచేస్తామని చెప్పారు. నాయకులు కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. పార్లమెంట్లో జరిగిన ఘటన బాధాకరమని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎంపీలకే భద్రత కరువైందని ఆరోపించారు. అంతకుముందు ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత, బీఆర్ సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, జడ్పీటీసీలు మేఘమాల మహేష్, బాబా నాయక్ కవిత, రమేష్ ఎంపీపీ, హరికృష్ణ మంజుల, వినోద సీనియర్ నాయకులు లకావత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. శిక్షించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉంటాను. కానీ ఏది ఏమైనా ఇలా పార్లమెంట్ మీద దారి అనేటువంటిది మనందరికీ కూడా బాధకరం. ఇలా ప్రపంచం ముందు మనం అసలు ఒక పార్లమెంట్ జరుగుతూ ఉంటే పార్లమెంట్కే రక్షణ లేని పరిస్థితి రావడం అనేది ఇది మనందరికీ కూడా ఒక రకంగా దురదృష్టకరం, బాధకరం. అయ్యా అదృష్టం ఏంటంటే ఏ ఎంపీలకు ఎవరికి కూడా ఏం కాలేదు, అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఆ భగవంతుడి దయ వల్ల అందరూ కూడా బయటపడి సురక్షితంగా బయటపడ్డారు. చాలా సంతోషం. దీనిపైన విచారణ జరగాలని, ఇటువంటి భద్రతా లోపాలను వెంటనే కట్టుదిట్టం చేసి పునరావృతం కాకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా మాటలు ఘనంగా ఉండడం కాదు, చేతలు కూడా ఘనంగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి మరొకసారి మా నర్సాపూర్ విజయాలు కూడా చూస్తాం. విజయాలు సాధించినప్పుడు మనమేమి విర్రవీయలేదు, అపజయాలు పొందినప్పుడు మనమేమి కుంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. విజయం సాధించినప్పుడు కూడా మనమేమి దాడులు చేయలే, మనమేమి గర్వంగా వ్యవహరించలే. మనం ప్రజల కోసం పనిచేసినాం, ఎదిగితే ఒదిగి పనిచేసినాం. ఎదిగినప్పుడు విజయాలు సాధించినప్పుడు ఇంకా కంటే ఎక్కువ కష్టపడి ప్రజల పక్షాన మనం పనిచేసినాం. మన పనేందో ప్రజలకు తెలుసు. సరే నా రోజు అయితే అర్థమైంది, ఎవరేంటి పాలేంటి నీళ్ళేంటి పనిమంతులు ఎవరు, ప్రజలే గ్రహిస్తారు. నాలో లోక్యం అంటాం, ఎక్కడికి కూడా అంతిమంగా న్యాయం నిలబడ్డది, పనితనం నిలబడ్డది, మనం చేసిన పనే మన పార్టీని 10 కాలాల పాటు కాపాడుతుందని చెప్పి కూడా మనం చేస్తాం. మరి ఈలో కార్యకర్తలు కూడా మంచిగా ధైర్యంగా ఉండండి. మనము అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షమనే ఉందా, మనం ప్రజల కేసులపై పనిచేద్దాం. అధికారంలో ఉంటే ఒక రోజు కావచ్చు, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రోజు కావచ్చు. ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం పోరాటం చేస్తాం, శాసనసభలో గర్జిస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. బలం ధైర్యంతోనే మేము ముందుకు అడుగు వేయగలుగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా ధైర్యం మా నమ్మకం మీరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నాకు నమ్మకంతో మరి అన్న మన మదన్ అన్న సహకారంతో, హరీష్ గారి సహకారంతో, హరీష్ గారి యొక్క సహకారంతో నాకు టికెట్ ఇస్తే మీరే క్యాండిడేట్లుగా ప్రతి ఒక్కరు కూడా నేనే క్యాండిడేట్ అన్నట్టుగా నిలబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు కుమ్ముకై ఎన్ని నాటకాలు ఆడినా మైండ్కే మారినా కూడా రాత్రి పగలు కష్టపడి అదేవిధంగా ఎలక్షన్స్ ముందు రోజు అయితే నాకు తెలిసి ఎవ్వరు కూడా నిద్రపోకుండా మరి కష్టపడి గస్తీ కాచి ఈరోజు ఈ విజయ